శాంతి టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్య సందేశాలను వినుటకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ద గాస్పుల్ ఆఫ్ ద మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్య సువార్త సందేశాలు అనే ఈ శీర్షికన మరి ఈ ప్రోగ్రాం యూట్యూబ్లోను ఫేస్బుక్లోను లింక్ పోస్ట్ చేయబడుతూ ఉంది మరి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆత్మీయ మేళను పొందుతూ మరి కాల్స్ చేస్తూ మరి దేవుని వాక్య పరిచర్యలో నన్ను ప్రోత్సాహపరుస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి మీరు వాక్య సంబంధంగా ఎటువంటి ప్రశ్న అడగదలుచుకున్న మరి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు మరి పరలోక మార్గంలో మరింత వేగముగా ముందుకెళ్లడం కొరకు మీకు సలహాలు సంప్రదింపులు పరిశుద్ధ గ్రంథం నుంచి కావాలనుకున్న వారు సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ టూ సిక్స్ సెవెన్ టూకి నాకు వాట్సాప్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మరి ఈ కార్యక్రమము దేవుని మహిమార్థమై జరుగునట్లుగా మనము దేవుని సహాయాన్ని వేడుకొని ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ కృపగలిగిన మా ప్రియమైనటువంటి తండ్రి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు అనేకుల హృదయాల్లో పరలోకం వైపునకు మనసును మరలింపజేసేటువంటి సందేశాలను మీరు అందిస్తూ ఉండగా మరి ఈ దినము కూడా మరి ప్రస్తుత పరిస్థితుల్లో మా యొక్క జీవితాన్ని ఇహలోకంలోను పరలోకంలోనూ మీకు అనుకూలమైనదిగా మరి ఇహమందు సంభవించేటువంటి సమస్యలకు మరి పరిశుద్ధ గ్రంథము నుంచి మంచి పరిష్కారములు మేము కోరుకుంటూ ఉండగా మరి ఇవన్నీ కూడా మీ కృపతో ఈ ప్రోగ్రాంలో మాకు దయచేసి మరి ఆది నుంచి చివరి వరకు కూడా మీ మహిమార్థమై మాత్రమే ఈ కార్యక్రమం జరుగునట్లుగా మరి మాకు సహాయమును నడిపింపును దయచేసి మీరే మహిమ ఘనత పొందినట్లుగా కార్యక్రమం నడిపించమని పరిశుద్ధమైన యేసు పవిత్ర నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మనకు రక్షణ కలిగించే శక్తి వాక్యంలో ఉందని తెలుసు రక్షణ కలగడానికి వాక్యమునకు మనం జీవితంలో ప్రాధాన్యతనివ్వాలి మన శరీరాన్ని రక్షించుకోవాలన్నా ఆత్మను రక్షించుకోవాలన్నా దేవుని వాక్యానికి మనము లోబడేటువంటి ఆ ఎంత రేషియో ఉంటుందో ఆ మేరకే మనము మన ఆత్మని మన శరీరాన్ని కూడా మనం రక్షించుకోగలం అందువల్ల నా దేవుని వాక్యం మన జీవితంలో అన్నిటికంటే ప్రశస్తమైనది అవసరమైనది ముఖ్యమైనది కనుక మరి దేవుని వాక్యాన్ని గురించి నీ పాటను పాడుకుని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నన్ను విడిపించును నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నన్ను విడిపించెను కృపా శక్తి దయా శక్తి యేసు వందనమయ్యా కృపాశక్తి కృపా శక్తి దయా శక్తి సంపనుడా జిగట గల నుండి లేవనెత్తెను సమతల గల భూమిపై నన్ను నిలిపెను జిగటగల భూమి నుండి లేవనెతెను సమతల గల భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయనే నా పాదములకు దీపమాయనే సత్యమైన మార్గమున నడుపుచుండెను సత్యమైన మార్గమున నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నన్ను విడిపించెను పాలవంటిదే జుంటితేనే వంటిదే నాజేవకు మహా మధురమైనదే పాలవంటిదే జుంటితేనే వంటిదే నాజేవకు మహా మధురమైనదే మేలమి బంగార కన్న మిన్నైనదే మేలిమి బంగారు కన్న మిన్నయైనది రత్నరాసుల కన్న కోరదగినది రత్నరాసుల కన్న కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నన్ను విడిపించెను ప్రిమైన శాంతి టీవీ దేవుని రాజ్య స్వార్త సందేశాల ప్రేక్షకుల కొరకు మరి దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యమును ఈ సమయంలో మనం ధ్యానిద్దాం ఈ సమయంలో మనము ప్రస్తుత వర్తమాన పరిస్థితులను గమనిస్తూ ఉన్నాం ప్రస్తుత వర్తమాన పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి భయంలో జీవిస్తున్నటువంటి పరిస్థితిని నేడు మనము చూస్తూ ఉన్నాం మరి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అతి పేదవారు కానీ ప్రతి ఒక్కరూ మరి భయం గుప్పిట్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం మరి ప్రపంచవ్యాప్తముగా ఈరోజు మనము పరిశీలించినట్లయితే మూడు కోట్ల ఏడు లక్షల ఐదు వేల ఏడు మంది మరి ఈ ప్రోగ్రాం రికార్డింగ్ చేయబడుతున్నటువంటి ఈ ప్రస్తుత సమయానికి కరోనా అనేటువంటి ఈ ఒక వైరస్ వల్లే మరణించడం మనం చూడగలం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉంటూ సడన్గా ఎంతో బలహీనులుగా మారిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క సందేశము ఇలాంటి విపత్కర పరిస్థితుల గురించి మనతో ఏం మాట్లాడుతూ ఉంది ఏం చెప్తూ ఉంది అనేది కూడా మనం పరిశీలించాలండి ఈ యావత్ ప్రపంచానికి దేవుడు పరిపాలకుడుగా ఉన్నారు ఆయనకు సేవకులుగా అనేక వైరస్లు పనిచేస్తూ ఉన్నాయి మరి దేవునికి కోపాన్ని తెప్పించేటువంటి జీవితాన్ని మానవులు జీవిస్తున్నారు అనేది కూడా ముఖ్యంగా మనము గుర్తించాల్సినటువంటి అంశమై ఉంది అందువలన మన యొక్క జీవితము దేవునికి కోపం తెప్పించేదిగా ఉందేమో అనేటువంటి పరిశీలనతో మన జీవితాలు మనం కొనసాగించుకోవాలి రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనము దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అనే వాక్యాన్ని మనం ఇప్పుడే చదువుకున్నాం మరి దేవుని సత్యాన్ని మరి ఏ కారణం చేతనైనా మానవుడు అడ్డగించినప్పుడు అతనిపై దేవుని కోపం అనేది పరలోకము నుండి బయలుపరచబడుతుంది అలాగే మానవులు భక్తిహీనులుగా దేవుని అందు విశ్వాసమును కోల్పోయి దేవుని అందు భక్తిని కోల్పోయి వారు భక్తిహీనులుగా దేవునిని లెక్క చేయకుండా జీవిస్తున్నటువంటి తరుణంలో కూడా అది ఎంతటి ధనవంతుని మీదైనా ఎంతటి ఐశ్వర్యవంతుని మీదైనా దేవుని యొక్క కోపము ప్రకటితమవుతుంది బయలుపరచబడుతుంది అనేది మనము పరిశుద్ధ గ్రంథము నుంచి చూస్తున్నటువంటి విషయం మరి మానవులు అనేకులు ఏమనుకుంటుంటారు అంటే మరి మా యొక్క జీవితాలు చాలా బాగున్నాయి అని తలపోసుకుంటూ ఉంటారు మాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు లేకపోతే మేము ఆరోగ్యంగా ఉన్నాం మేము మంచి జీన్స్తో పుట్టాం ఇలాంటి అనేకమైనటువంటి కారణాలు మానవులు వెతుక్కుని మేము ఆరోగ్యవంతులుగానే ఉంటాం మేము ఇక ఎన్నటికీ మరణించమేమో అన్నంత ధైర్యంగా అనేక మంది మానవులు జీవిస్తూ ఉన్నారు కానీ వాస్తవమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే మనము దేవుని జ్ఞానము లేకుండా జీవిస్తున్నామేమో పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దేవుని సత్యాన్ని అడ్డగించేటువంటి మాటలు మాట్లాడుతున్నామేమో పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఉంది దేవుని సత్యానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామేమో మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఎందుకంటే దేవుని యొక్క కనులకు మన పాపములన్నీ కూడా చాలా స్పష్టముగానే కనిపించేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దేవుని యొక్క కనులను తప్పించుకుని జీవించగలిగినటువంటి శక్తి మరి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కూడా లేదండి అందువల్ల మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ ఉంటే దేవుడు ఏ విధంగా మనల్ని చూడగలడు అనేది మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూడగలం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటో వచ్చిన నుంచి యహోబా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇటు తెలివి నాకు మించినది ఇది అగోచరమో అది నాకు అందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును మనం భూమి మీద ఉన్న అంతరిక్షంలోకి వెళ్ళగలిగిన ఇతర గ్రహాల మీద దిగగలిగిన సముద్రపు లోతుల్లోనికి వెళ్ళగలిగిన పాతాళము లోపలికి మనం వెళ్ళగలిగిన దేవుని యొక్క దృష్టిని తప్పించుకునేటువంటి శక్తి మానవులముగా మనకు ఏమాత్రము లేదనేటువంటి ఈ విషయాన్ని మనం గుర్తించాలండి అందుకనే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనలో దేవుని సత్యాలు ఎన్నిటినో మనము చూడగలిగాం అంటే దేవుడు మనల్ని నిరంతరము గమనిస్తూ ఉన్నాడు మనం చేసేటువంటి ప్రతి పని ఆయనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి అలాగే అరవై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనంలో దేవ నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు అని మరి దావిదు కీర్తనలో మరి దావిదు మహారాజు రాయడం జరిగింది అంటే మన అపరాధములు అవి ఏవి అయినా దేవునికి మరుగుగా మనం ఏమి చేయలేము చాలామంది బుద్ధిహీనముగా ఆలోచిస్తూ మరి ఎవరు చూడట్లేదు కదా అని ధైర్యముగా అనేకమైనటువంటి పాప కార్యములు చేయడానికి వారు ధైర్యం చూపిస్తూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితి వాస్తవం ఏమిటి అంటే దేవునికి మరుగుగా మనము ఏ పాపమును చేయలేము మరి తొంభైవ కీర్తన మనం చదువుకుంటూ ఉన్నట్లయితే మరి ఎక్కడ కూడా అనేకమైనటువంటి గొప్ప సంగతులు ఉన్నాయి వాటిలో ఎనిమిదవ వచనములో ఒక మాట మనము చూద్దాం దైవజనుడైన మోస చేసిన ఈ ప్రార్థనలో ఎనిమిదో వచనములు ఏముందంటే మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము అని వ్రాయడం జరిగింది అంటే మన దోషములు ఏవైతే ఉన్నాయో మన రహస్య పాపములు ఏవైతే ఉన్నాయో అవి దేవుని ముఖకాంతిలో మరి చక్కగా కనబడిపోతూ ఉంటాయండి అందుకనే మనం తెలిసి చేసిన పాపాలు ఉన్నాయి తెలియక చేసిన పాపాలు ఉన్నాయి మనం మర్చిపోయిన పాపాలు ఉన్నాయి మనం గుర్తుపెట్టుకున్నటువంటి పాపాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా మనము భూమి మీద జీవించేటువంటి ఈ జీవితంలో మనం చేస్తున్నటువంటి క్రియలు అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనము దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి ఫిబ్రికు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినమండి అండి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది కాబట్టి మనము చేసిన ఏ పాపమైనా దేవునికి అనగా దేవుని కనులకు మరుగులేక తేటగా కనబడిపోతూ ఉన్నాయి అందువలన ఈ దోషముల విషయంలో మనకు శిక్ష విధించుటకు దేవుని పరిపాలకులుగా అనేక మంది వైరస్లు అనేక సమయాల్లో అనేక పేర్లతో తమ వివిధ రూపాలతో భూమి మీదకు దిగి వచ్చి వారు మానవులకు శిక్షను వేస్తూ ఉన్నారు వేశారు ఇకను వేయబోతున్నారు ఇది వాస్తవం అందుకే అపోస్త్రుడైన పౌలు కూడా ఈ విషయమై చాలా గొప్ప గొప్ప సత్యాలను మనకు తన యొక్క పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నారు రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనము ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదక వారికి నిత్య జీవమునిచ్చును అయితే తొమ్మిదవ వచనములో దుష్కార్యము చేయ ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అనేటువంటి ఈ మాటను మనం చదువుకుంటూ ఉన్నాం అందువలన మనము ఏ దేశంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ఏ భాషను మనము మాట్లాడేవారముగా ఉన్నా మనము దుష్కార్యములు చేసేసి వాటిని మర్చిపోయినంత మాత్రాన వాటి శిక్షను మనము తప్పించుకుంటామనడానికి ఏ మాత్రము కూడా ఆధారం లేదు మనము చేసినటువంటి దుష్కార్యములకు ప్రతిఫలముగా శ్రమ వేధన అనేటువంటిది దేవుని ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది ఈ శ్రమను ఈ వేదనను మనకు అందించడానికి దేవుని దగ్గర నుంచి వైరస్లు మన భూమి మీదకు దిగి మనల్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు అనేకమైనటువంటి హింసలకు అనేకమైనటువంటి శ్రమలకు వేదనలకు గురి చేశాయి చేస్తున్నాయి చేయబోతున్నాయి ఆయా పేర్లతో వచ్చాయి ఆయా రూపాలతో వచ్చాయి కానీ ఏది ఏమైనప్పటికీ వాస్తవం ఏమిటి అంటే మనము చేసినటువంటి దుష్కార్యములు మనం చేసినటువంటి పాపములు మనం చేసినటువంటి రహస్య పాపములు మన యొక్క దోష కార్యములు వీటి యొక్క శిక్షగా దేవుని దగ్గర నుంచి రకరకాల వైరస్సులు ఆయా కాలాలలో వచ్చి మానవులకు శిక్షను అమలు చేస్తూ ఉన్నాయి మరి ఇలాంటి విషయంలో మనం చేయవలసినటువంటి కార్యం ఏమిటి మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలిస్తూ ఉన్నాం మరి నినివే అనేటువంటి ఒక పట్టణస్థులు వాళ్ళు బలవంతులై తమ యొక్క బలమును బలాత్కారము కొరకు వాళ్ళు వాడుతూ ఉన్నారు బలాత్కారమునకు వాడుతూ దేవుని యొక్క ఉగ్రతకు లోనై దేవుని నాశనానికి దగ్గరైపోయారు మరి ఇలాంటప్పుడు దేవుని యొక్క వాక్యము యోన అనేటువంటి ప్రవక్త ద్వారా ఆ పట్టణస్థులకు వెళ్ళింది అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే యోన మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినమండి యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలభై దినములకు నేనువే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా దేవుని వాక్యము ఏమి జరగబోతుందో మరి నేనువే పట్టణస్థుల దగ్గరకు వచ్చింది ఇక ఏం జరగబోతుందో వారికి తెలియజేయబడింది ఏం జరగబోతుంది అంటే వీరి యొక్క బలాత్కార క్రియల వలన దేవుడు వీరికి శిక్షను రప్పించబోతూ ఉన్నాడు వీరు ఇక కనుమరుగు అయ్యేటువంటి సమయం వచ్చేసింది మరి వారి యొక్క రెస్పాన్స్ ఏంటి దేవుని వాక్యానికి అంటే యోనా మూడో అధ్యాయం ఐదవ వచనం నుంచి నేనువే వారు దేవుని మీద విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నేనవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బోడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు నీళ్లు తరాకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దోతలు నేనవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి ఈ నేనవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే తమ దుర్మార్గములను తమ బలాత్కారమును తమ దుష్కార్యములను తమ యొక్క దోషములను రహస్య పాపములను సమస్తమును వారు దేవుని ఎదుట ఒప్పుకుని వారు ఏమని వేడుకున్నారు ఎలా వేడుకున్నారు అంటే మనఃపూర్వకముగా దేవుని వేడుకున్నారు తాము దేవుని వేడుకోవడము జస్ట్ ప్రార్థన ద్వారానే కాదు తమ యొక్క ప్రవర్తన ద్వారా కూడా వాళ్ళు చూపించారు మరి వారి యొక్క రాజైతే తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలు కూడా తీసేసి ఆయన గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని మరి దేవుణ్ణి వేడుకున్నాడు అలాగూ మానవులు తమ యొక్క దుర్మార్గములను బలమును ఉపయోగించి బలహీనలను బలాత్కరించేటువంటి కార్యములను మానవులు మానివేసి మానవులను క్షేమాభివృద్ధితో నింపేటువంటి కార్యక్రమాలను చేపట్టేటువంటి ఆ నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటారో దేవుడు మానవులకు వేయవలసినటువంటి శిక్షను ఆయన ఆపుతాడు దేవుని శిక్షను అమలు చేస్తున్న వైరస్లకు ఆయన ఆజ్ఞాపిస్తాడు శిక్షను అమలు చేయకుండా దేవుడు శిక్షను ఖచ్చితంగా ఆపుతాడండి అందుకే మనము దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వాలి దేవుని వాక్యానికి మనము లోబడాలి నేనువే పట్టణస్తులు చూడండి యోనా ద్వారా దేవుని వాక్యం వారి దగ్గరకు వస్తే వారు హండ్రెడ్ పర్సెంట్ దానికి లోబడ్డారు అందువల్ల దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి శిక్షను వారు చక్కగా తప్పించుకోవడం అనేటువంటిది జరిగింది అందువలన మనం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చదువుకుంటే పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను మరి దేవుని దేవుడు చెప్పినటువంటి దేవుడు ప్రకటించినటువంటి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినుడి అని ఏ యేసు ప్రభువుని గురిచైతే చెప్పాడో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన బోధలు ఆయన ఆజ్ఞలు మత్తయి మార్కు లోక యోహాను సువార్తల్లో మనం చదువుకోగలం కాబట్టి ఆయన ఆజ్ఞలకు మనం లోబడితే ఆయన ఆ విధంగా మనం ప్రేమించగలిగితే దేవుని యొక్క కరుణ కృప దేవుని కృప సమాధానాలని మనము చక్కగా పొందుకొని దేవుని దగ్గర నుంచి మనకు అమలు కావాల్సినటువంటి శిక్షను మనం చాలా సులువుగా తప్పించుకోగలిగేటువంటి ఒక అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంలోని ఈ మాటల్ని మనం పరిశీలిస్తే ఇదే మనకు అర్థమవుతుంది యువన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గాయకొరును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని యుద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము కాబట్టి యేసు ప్రభు మాటలు ఎవరైతే గాయకుంటున్నారో వారిని దేవుడు ప్రేమిస్తాడు దేవుడు ప్రేమించినప్పుడు మనకు అమలు కావాల్సినటువంటి శిక్షలను ఆయన రద్దు చేసినప్పుడు మన యొక్క అపరాధముల యొక్క పాపముల యొక్క శిక్షను అమలు చేస్తున్న వైరస్లను దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు యొక్క ఆజ్ఞను అవి పాటించి మనకు అమలు చేయవలసిన శిక్షను అవి ఆపివేస్తాయి అందువల్ల మనం చేయాల్సింది ఏమిటి అంటే తండ్రి నాకు గాను నీవు ఇచ్చినట్లయితే నీ జ్ఞానమును నేను తెలుసుకుంటాను నీ వాక్యములను నీ కట్టడలను నేను తెలుసుకుంటాను వాటిని అనుసరించినటువంటి జీవితాన్ని నీ వాక్యమును కట్టడలను అనుసరించినటువంటి కార్యములను నేను చేస్తాను అనేటువంటి ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన దేవునికి మన దగ్గర నుంచి వెళ్ళాలి నేను వే పట్నస్థులు అలాగే తమ దగ్గర నుంచి దేవునికి ప్రార్థనను సమర్పించారు మన పూర్వకముగా దేవుని వేడుకున్నారు దేవుడు వారిని క్షమించి వారికి రావాల్సినటువంటి శిక్షను ఆయన ఆపివేయడం జరిగింది ఈనాడు కూడా మనకు ఇదే అవకాశం ఉందండి యువన్సు సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకున్నాను చెప్పాను ఎవరైతే యేసు ప్రభు మాటలను చదువుకుంటూ ఆలోచిస్తూ ధ్యానిస్తూ వింటూ ఆ మాటల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించడానికి నిర్ణయం తీసుకుని ఆజ్ఞలను అనుసరించేటువంటి కార్యములు చేస్తున్నారో మరి అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు దేవుడు ప్రేమించినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి మనకు రావాల్సినటువంటి శిక్షను అమలు కాకుండా శిక్షను అమలు చేసేటువంటి తన పాలకులకు శిక్ష రద్దు కొరకై ఆజ్ఞాపించినప్పుడు అది కరోనా కానీ మరొకది కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే పేర్లు మార్చుకుంటూ రూపాలు మార్చుకుంటూ వస్తున్నటువంటి వైజ్ఞానికులకు డాక్టర్లకు సాంకేతిక నిపుణులకు ఏ మాత్రము అంచనాలకు అందకుండా తన రూపాన్ని మార్చుకుంటూ వస్తున్నటువంటి దేవుని సేవకులటువంటి వైరస్లు దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనకు శిక్ష వేయడం ఆపుతారు ప్రియులారా అందువలన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మనమంతా కూడా దేవుని సన్నిధిలో వేడుకుందాం నేనువే పట్టణస్థుల వలె వేడుకుందాం నీవు నాకు జీవించడానికి ఒక ఛాన్స్ ఇస్తే తండ్రి నీవు నాకు జీవించడానికి ఒక ఛాన్స్ ఇస్తే నేను యేసు ప్రభు యొక్క ఆజ్ఞలలో ఉన్న నీ సంకల్పాన్ని నేను తెలుసుకుంటాను నీ వాక్యములను నేను తెలుసుకుంటాను నీ వాక్యములను అనుసరించినటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను నాకు జీవించడానికి దేవా ఒక అవకాశం ఇస్తావయ్యా అని మనం ఎంతో మనలో మనం తగ్గించుకునే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మనపూర్వకముగా దేవుణ్ణి మనము వేడుకున్నట్లయితే దేవుడు శిక్షణ అమలు చేస్తున్న వైరస్లకు ఆజ్ఞాపిస్తాడు మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు దేవుని ఆజ్ఞ చూద్దాం గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవచనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచున్న వలన మానవ కోటికి ఇది ఏ విధి అందువలన దేవుని యొక్క విధిని మనం అనుసరించి దేవుని కట్టడాలను పాటిస్తూ ఆ రకంగా జీవించే ఆ జీవితాన్ని ఎన్నుకుందాం దేవుని ఆశీర్వాదముల వలన ఆపదలను తప్పించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం ప్రియమైనటువంటి మా పరలోకపు తండ్రి మరి ఈ ప్రోగ్రాంలో మీరు మాకు దయచేసిన మంచి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఏ విధముగా మీరు క్షమిస్తారు ఏ విధముగా ఆపదల నుంచి శ్రమల నుంచి హింస నుంచి మాకు విడుదల కలుగుతుంది ఆపదల నుంచి మేము ఎలా తప్పించుకోగలమనేటువంటి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నవారు వినబోయేటువంటి వారు విన్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారు మంచి నిర్ణయం తీసుకుని మీ కట్టడలను తెలుసుకుంటూ మీ జ్ఞానానుసారంగా జీవిస్తూ ఆ పదాల నుంచి మీ చేత తప్పించబడుతూ పడుతూ ఇహ మందును పరమందును మీ దీవెనతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించుటకు మీ వాక్యం మనకు లోబడేటువంటి సాత్వికమైన మనస్సులు మీరు దయచేసి ఆశీర్వదించి నడిపించమని మా రక్షకుడు మా ప్రభు అయిన ఏ సుపరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్ర నమ్ముతూ ఉన్నాను మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు సంజయ్ అండి దేవుని యొక్క సేవలో పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందులకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను మరి లైవ్ అప్డేట్స్ కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ సంజయ్ డార్లా అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను ఇంకా చేస్తూ ఉన్నాను చేయబోతు ఉన్నాను వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్ల మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో అవి మానసికమైనవి కావచ్చు మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నా యొక్క వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ టూ సిక్స్ సెవెన్ టూ స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు ప్రార్థన అవసరతలకు వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఇంకా మీరు నేరుగా కలవాలి సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను నెల్లూరులోని రైల్వే ఫెడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను దయచేసి రైల్వే ఫెడర్స్ రోడ్లోని క్రీస్తు సంగము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్దించునుగాక మనమందరము దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని గాక ఆమెన్